భారత మాజీ క్రికెటర్ వ్యాఖ్యాత సంజయ్ మంజరేకర్ ఇటీవల స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన క్రికెట్ కనెక్టెడ్ కార్యక్రమంలో పాల్గొన్నాడు ఈ సందర్భంగా సంజయ్ మంజరేకర్ భారత వికెట్ కీపర్లు మహేంద్ర సింగ్ ధోని రిషబ్ పంతుల భవిష్యత్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు సంజయ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే ఈ ఏడాది జరగబోయే ఐపీఎల్ ధోని రిషబ్ పంత్ ఇద్దరికీ చాలా కీలకం ఎందుకంటే వచ్చే ఏడాది జరగనున్న టీ ట్వంటీ కప్ జట్టు ఎంపిక ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా జరుగుతుంది ఒక పక్క ధోని తన కెరీర్ చివరి దశలో ఉన్నాడు మరోపక్క రిషబ్ పంత్ జాతీయ జట్టులో చోటు దక్కినా స్థానం సుస్థిరం కాలేదు కానీ టీ ట్వంటీ జరిగే జరిగేలోపు రెండు ఐపీఎల్ సీజన్లు జరుగుతాయి రెండింటిలోనూ వీరిద్దరూ పూర్తి స్థాయి ప్రదర్శన చేయాల్సి ఉంటుంది ఇదిలా ఉండగా వీరిద్దరికీ కేఎల్ రాహుల్ రూపంలో టీ ట్వంటీ కప్ జట్టుకు గట్టి పోటీ ఎదురుకానుంది ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ధోని రిషబ్ పంత్ ఇద్దరు కూడా కెరీర్ అత్యుత్తమ ప్రదర్శన చేయాలి ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కేఎల్ రాహుల్ అవకాశాన్ని ఎగిరీసుకుపోతాడు అని పేర్కొన్నాడు ప్రత్యామ్నాయ వికెట్ కీపర్గా అవకాశాన్ని చేజిక్కించుకొని రాహుల్ ఇప్పటికే తన సత్తా చాటుకున్నాడు కాబట్టి రెండు వేల ఇరవై ఒకటి టీ ట్వంటీ ప్రపంచకప్కు వికెట్ కీపర్ స్థానానికి తీవ్ర పోటీ ఉందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి